రాజకీయ నాయకులు రాజకీయాలే చేయాలి, అధికారులు అధికారుల పనే చేయాలి. అధికారులు రాజకీయ నాయకులకి బాగా క్లోజ్ గా మూవ్ అయితే తగిలే ఎదురు దెబ్బ. ఎన్నికల సంఘం రుచి చూపించింది. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ఆయన ఎన్నికల్లో రిజల్ట్స్ రాగానే, ఇంకా అప్పటికి రిజల్ట్స్ పూర్తి కాల, ఇంకా చాలా ఉన్నాయి రిజల్ట్స్, బట్ కాంగ్రెస్ లీడ్ అని తెలియగానే రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనకి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. దాంతో ఒక్కసారిగా పబ్లిక్లో పెద్ద చర్చ జరిగింది. ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది, ఆయనకి నోటీస్ ఇచ్చింది. అదే సందర్భంలో ఆయన ఏం చెప్తున్నారు, రేవంత్ రెడ్డి పిలిచారు ఎల్బీ స్టేడియంలో తను దీనికి ఏది ప్రమాణ స్వీకారానికి రెడీ అయ్యమన్నారు, 9వ తారీఖు లోపు ఏ రోజునైనా అన్నారు. అవంతా భద్రత, అట్లాగే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర భద్రత ఏర్పాటు చూడడానికి నేను వచ్చానని చెప్తున్నాడు. అదే రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈలోపుగా ఆ డీజీపీ ప్లేస్లో ఒక 3-5గురితో కూడిన ప్యానల్ని మాకు పంపించండి అని చెప్పింది ఎన్నికల సంఘం. ఇది అధికార యంత్రాంగానికి ఒక పెద్ద షాకింగ్ పరిణామం.